సరిహద్దుల్లో హద్దులు మీరుతున్న చైనా ఇప్పుడు ఏకంగా కయ్యానికే కాలు దూవుతోంది. చొరబడింది తానే అయినా తగ్గు తగ్గమంటూ మనల్ని కవ్విస్తోంది. అవసరం లేకపోయినా ఢోక్లా కేంద్రంగా మొదలుపెట్టి ఇప్పుడు యుద్ధం వరకు తీసుకురావాలని ఉవ్విళ్లూరుతోంది. తమది కాని ప్రాంతంలో సైన్యాన్ని మోహరించి భారత్ ను భయపెట్టాలని చూస్తోంది. ఇంతకీ చైనా యుద్ధానికి ఎందుకంత తొందరపడుతుంది? తగ్గేది లేదంటున్న ఇండియా యుద్ధం వస్తే భారత్ సిద్ధమేనా? ఢోక్లా వేదికగా చైనా కుట్రలేంటి? పక్కలో బల్లెం అన్న పదానికి కరెక్ట్ అర్థం చైనా. చిన్న కళ్ళ డ్రాగన్ కంట్రీ వెనుక దాగి ఉన్న కుయుక్తులు చూస్తుంటే ఎవరికైనా దిమ్మ తిరిగిపోవాల్సిందే. ఇన్నాళ్లు తెరవెనక నుంచి ఆటలాడిన చైనా ఇప్పుడు సరిహద్దుల్లో హద్దు మీరుతోంది. భారత్లోకి చొచ్చుకురావటమే కాదు, అడ్డుకున్నందుకు మనమీదే నేరాన్ని నెట్టేస్తోంది. భారత్ సేనలే తమ భూభాగంలోకి చొరబడ్డారంటూ దొంగ ఏడుపులు ఏడుస్తోంది. తన కుయుక్తులకు అడ్డుపడుతున్న భారత్ ను దెబ్బకొట్టేందుకు అడ్డమైన గడ్డీ కరుస్తోంది డ్రాగన్ కంట్రీ. కుటిల బుద్ధిలో చైనాను మించిన కంట్రీ మరొకటి లేదు. పైకి శాంతి దూతలా నటిస్తూనే కాళ్ల కింద గోతులు తవ్వుతోంది. తనను తలదన్నే దేశంగా భారత్ ఎదగటాన్ని జీర్ణించుకోలేక వెన్నుపోట్లు పొడుస్తోంది. ఒకదారిలో కాదు, ఒక విధానంలో కాదు, వీలైనన్ని మార్గాల్లో సాధ్యమైనంతగా భారత్ను దెబ్బతీయాలన్నట్టుగా కుట్రలు పన్నుతోంది. గడిచిన 70 ఏళ్లుగా చింకూసులు సరిహద్దులు మీరుతూనే ఉన్నారు. కొంచెం కొంచెంగా ముందుకొస్తూనే ఉన్నారు. ఇప్పుడు మరింతగా హద్దులు మీరుతున్నారు. ఢోక్లా కేంద్రంగా ఇప్పుడు కొత్త కుయుక్తికి తెరతీస్తోంది. ఇండియా, చైనా, భూటాన్లకు మధ్య వారధిలా ఉన్న ఢోక్లా ప్రాంతాన్ని ఆక్రమించుకోవాలని కుట్రలు పన్నుతోంది. ఇందులో భాగంగా యుద్ధానికైనా సిద్ధమన్నట్టు వార్నింగులిస్తోంది. గడిచిన 4 రోజులుగా ఢోక్లా వివాదం చుట్టూ ముసుగులో గుద్దులాడుతున్న చైనా ఆపై తన అధికార మీడియాను అడ్డం పెట్టుకుని అంతర్జాతీయంగా భారత్ ను దోషిగా నిలబెట్టాలనుకుంది. కానీ ఇప్పుడు అవన్నీ పక్కన పడేసి తన నిజస్వరూపాన్ని బయటపెట్టింది. ఢోక్లా వివాదంపై చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ తన వైఖరి చెప్పుకొచ్చారు. భారత్ నుంచి తన సేనల్ని సరిహద్దు నుంచి వెనక్కి మళ్లించాలని వార్నింగ్లిచ్చారు. ఢోక్లాలో తన సేనల్ని మోహరించడం ద్వారా భారత్ తప్పు చేసిందంటూ విమర్శలు చేశారు. చైనా ఇంత నిస్సిగ్గుగా తన వైఖరి వెల్లడించడాన్ని భారత్ మొదట్నుంచి ప్రతిఘటిస్తూనే ఉంది. తాజాగా చైనా కుట్రల్ని భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ తీవ్రంగా ఖండించారు. ఢోక్లా దగ్గర చైనా ఏకపక్షంగా సరిహద్దులు మార్చాలని చూస్తోందని, దీనికి భారత్ ఎప్పటికీ అంగీకరించదని, ఢోక్లా నుంచి చైనా వైదొలగిన తర్వాతే తమ దళాల్ని ఉపసంహరించుకుంటామని సుష్మా స్వరాజ్ తెగేసి చెప్పేశారు. ఇప్పటికే గత 3 వారాల్లో ఒకసారి ఇరు దేశాధినేతలు G20 సదస్సులో ఒకే వేదిక పంచుకున్నా పరిష్కారం మాత్రం దొరకలేదు. నిజానికి గత నెలలో ఢోక్లా దగ్గర సైన్యాన్ని మోహరించి మన దేశ భూభాగంలోకి డ్రాగన్ సేనలు చొచ్చుకొచ్చాయి. బలవంతంగా వారి సేనలు మన సరిహద్దుల్లో చొచ్చుకురావటాన్ని ప్రపంచమంతా కళ్లారా చూసింది. ఇక గడిచిన 3-4 రోజులకు నాథులా పాస్ గుండా మానస సరోవర యాత్ర దారిని మూసేసింది. దీంతో భారత్ సరిహద్దుల్లో సైన్యాన్ని మోహరించింది. దీంతో 1962 గుర్తులేదా అంటూ చైనా రక్షణ శాఖ ప్రతినిధి వుయ్ కింగ్ వార్నింగ్ ఇచ్చారు. దీనికి కూడా భారత్ గట్టిగానే సమాధానమిచ్చింది. ఇది 1962 కాదు, 2017 అన్న విషయాన్ని చైనా గుర్తుపెట్టుకోవాలన్నారు. డోంగ్లాంగ్ భూటాన్లో భాగమని, అందుకు భారత్ కూడా అండగా ఉంటుందని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. అప్పట్నుంచి నడుస్తున్న మాటల యుద్ధం ఇప్పుడు మరో మెట్టెక్కింది. చైనా శక్తి ముందు భారత్ నిలవలేదంటూ తాజాగా ఆ దేశ విదేశాంగ మంత్రి హెచ్చరించడంతో ఇరు దేశాల మధ్య యుద్ధమే.
భారత్ ఆలోచనల్ని ముందు నుంచే ఎండగడుతూ వస్తోంది చైనా మీడియా. దోవల్ పర్యటనలో ఈ సమస్యకు శాంతియుత మార్గంలో పరిష్కారం లభించే అవకాశం ఉందంటూ చైనా డైలీ రాసుకొస్తే దోవల్ రాకతో యుద్ధం తప్పదన్నట్టుగా మరో పత్రిక విషయం కక్కింది. ఓవరాల్ గా చూసుకుంటే చైనా ఆలోచనలన్నీ భారత్ ను భయపెట్టి ఢోక్లాను ఆక్రమించుకోవాలన్నట్టుగానే సాగుతున్నాయి. యుద్ధం చేసైనా సరే ఢోక్లాను దక్కించుకుని ఆపై అక్కడ తాను అనుకున్నట్టుగా రహదారిని నిర్మించాలి అన్నది చైనా ఆలోచన. అందుకే ఇప్పుడిలా భారత్ ను భయపెడుతోంది. చైనా భారత్ల మధ్య యుద్ధం వస్తుందా? సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతలు ఇరు దేశాల మధ్య యుద్ధానికి దారితీసే ప్రమాదం ఉందా? ఒకవేళ యుద్ధం వస్తే గెలిచేదెవరు? గెలిచి నిలిచేదెవరు? నేటి న్యూక్లియర్ ప్రపంచంలో యుద్ధం అంటే ఆటమిక్ వార్ తప్పదా? అదే జరిగితే ఈ రెండు దేశాల మధ్య యుద్ధం మూడో ప్రపంచ యుద్ధానికి బీజాలు వేస్తుందా? యుద్ధంతో ఎవరికి ఎక్కువ నష్టం? భారత్ చైనాల మధ్య యుద్ధం తప్పదా? ఇదే ఇప్పుడు 260 కోట్ల మందిని వేధిస్తున్న ప్రశ్న. ఇరు దేశాల ప్రజలు యుద్ధం వస్తుందేమోనన్న భయంతో వణికిపోతున్నారు. అయితే యుద్ధం వస్తే భారత్ నిలవలేదంటూ చైనా కూడా చెప్పుకొస్తోంది. మరిప్పుడు యుద్ధం వస్తే ఎవరి బలమెంత, బలగమెంత అని చూసుకోవాల్సిందే. ఈ ఆధునిక కాలంలో యుద్ధం అంటే ఒక్క భూతలం మీదే కాదు, గగనతలం, సముద్ర మార్గంలో కూడా జరిగే ప్రమాదముంది. ఆసియా ఖండంలోనే అగ్ర రాజ్యాలుగా ఎదగాలనుకుంటున్న చైనా భారత్ల బలాబలాలు ఒక్కసారి చూద్దాం. భారత్ దగ్గర ఆర్మీ బలగాలు 13 లక్షలు కాగా చైనా దగ్గర 23 లక్షలు ఉన్నాయి. ఇక రిజర్వ్ బలగాల విషయంలో భారత్ దగ్గర 11 లక్షల మంది రిజర్వ్ బలగాలుంటే చైనా దగ్గర 23 లక్షల మంది ఉన్నారు. ప్రధాన యుద్ధ ట్యాంకులు భారత్ దగ్గర 1500 ఉంటే చైనా దగ్గర 7950 ఉన్నాయి. ఇతర యుద్ధ ట్యాంకులు భారత్ దగ్గర 2400 ఉంటే చైనా దగ్గర 1200 మాత్రమే ఉన్నాయి. భారత్ దగ్గర 6500 ఆర్ముడ్ ఫైటింగ్ గన్స్ ఉంటే చైనా దగ్గర కేవలం 4600 మాత్రమే ఉన్నాయి. భారత్ దగ్గర 290 సెల్ఫ్ ప్రొఫైల్డ్ గన్స్ ఉంటే చైనా దగ్గర 1710 ఉన్నాయి. శత్రుఘ్ని లాంటి ఫిరంగులు భారత్ దగ్గర 7500 పైగా ఉంటే చైనా దగ్గర ఇవి కేవలం 6246 మాత్రమే ఉన్నాయి. ఇక మల్టిపుల్ రాకెట్ లాంచర్లు భారత్ దగ్గర 300కు పైగా ఉంటే చైనా దగ్గర 1770 ఉన్నాయి. ఉన్నా ఇరు దేశాలు సరిహద్దుల్లో వీటితో తలపడటం కష్టమే. ఎందుకంటే ఇరు దేశాల సరిహద్దులు హిమాలయ పర్వత సానువుల్లో ఎత్తైన పర్వతాల మధ్య ఉంటాయి. ఇక్కడ భూతల యుద్ధం చేయటం చాలా కష్టం. గగనతల దాడుల విషయంలో ఎయిర్ సుపీరియారిటీ ఫైటర్లు భారత్ దగ్గర 370 ఉంటే చైనా దగ్గర 662 ఉన్నాయి. గ్రౌండ్ అటాక్ ఫైటర్లు భారత్ దగ్గర 258 ఉంటే చైనా దగ్గర 1115 ఉన్నాయి. వీటితో పాటు ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్స్ భారత్ దగ్గర 240కి పైగా ఉంటే చైనా దగ్గర 728 ఉన్నాయి. వార్ హెలికాప్టర్లు మన దగ్గర 600కి పైగా ఉంటే చైనా దగ్గర 832 వరకు ఉన్నాయి. అటాక్ హెలికాప్టర్లు మన దగ్గర 30 వరకు ఉంటే చైనా దగ్గర 240 వరకు. దళ బలాబలాలు చూస్తే ఇరు దేశాల దగ్గర యుద్ధ విమాన వాహక నౌక చెరొకటి ఉంది. ఇక డిస్ట్రాయర్ నౌకలు ఇండియా దగ్గర 10 ఉంటే చైనా దగ్గర 26 ఉన్నాయి. ఫైటర్ నౌకలు మన దగ్గర 14 ఉంటే చైనా దగ్గర 47 ఉన్నాయి. కార్వెట్స్ మన దగ్గర 26 ఉంటే చైనా దగ్గర 25 మాత్రమే ఉన్నాయి. మన దగ్గర 15 సబ్మెరైన్లు ఉంటే చైనా దగ్గర 68 సబ్మెరైన్లు ఉన్నాయి. ఇతర యుద్ధ నౌకలు మన దగ్గర 87 వరకు ఉంటే చైనా దగ్గర 450 వరకు ఉన్నాయి. నౌకల మీద నుంచి యుద్ధం చేసే ఎయిర్ ఆర్మ్ ఫైటర్లు మన దగ్గర 39, ఇతర ఫైటర్లు 91 ఉంటే చైనా దగ్గర ఫైటర్లు 320, విమానాలు 245 ఉన్నాయి. ఇక నౌకల మీద వాడే హెలికాప్టర్లు భారత్ దగ్గర 232 ఉంటే చైనా దగ్గర 114 మాత్రమే ఉన్నాయి. మన దగ్గర అగ్ని, పృథ్వీ లాంటి మిసైళ్లు 54 ఉంటే చైనా దగ్గర 100ల కొద్దీ ఉన్నాయి. ఇక భారత్ దగ్గర అణుబాంబులు ఉన్న మిసైళ్లు 109 ఉంటే
చైనా దగ్గర 270 కి పైగా ఉన్నాయి. మొత్తంగా ఇప్పుడు ఈ రెండు దేశాల మధ్య ఉద్రిక్తత నెలకొంటే ఆటమిక్ వార్ వస్తుందేమో, అది కాస్త మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందేమో అన్న భయాలు నెలకొన్నాయి. చైనా, భారత్ రెండు పొరుగు దేశాలే కాదు, ఆర్థికంగా అగ్రస్థానానికి పోటీ పడుతున్న దేశాలు కూడా. ప్రపంచంలో 250 కోట్లకు పైగా జనాభా ఈ రెండు దేశాల్లోనే ఉంది. ఇప్పుడు భారత్లో యూత్ సంఖ్య బాగా పెరుగుతోంది, ఇక జీడీపీ కూడా పరుగులు పెడుతోంది. వీటితో పాటు మేక్ ఇన్ ఇండియా, డిమానిటైజేషన్, జీఎస్టీ వంటి మోడీ ఆర్థిక సంస్కరణలు చైనాను భయపెడుతున్నాయి. ఇవేమీ చైనా ఎదుగుదలకు ఆటంకం కాకపోయినా, భవిష్యత్తులో తనకు పోటీ వస్తుందన్న భయంచే భారత్ అభివృద్ధికి అడ్డుకట్ట వేస్తోంది చైనా. ప్రస్తుతం ప్రపంచ మిలిటరీ శక్తుల్లో ఒకటిగా ఉన్న భారత్ చైనాల మధ్య యుద్ధం వస్తే అంతకు మించిన ప్రళయం మరొకటి ఉండదు. యుద్ధం వస్తే దాని ప్రభావం ఆ రెండు దేశాలతో పాటుగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై దారుణంగా ఉంటుంది. ఇరు దేశాల మధ్య అణుయుద్ధం వస్తుందేమోనన్న భయాలున్నా, రెండు దేశాలు నో ఫస్ట్ యూజ్ అన్న నిబంధనకు కట్టుబడి ఉన్నాయి. అంటే ఎవరూ ముందుగా అణ్వస్త్రాన్ని ప్రయోగించరు, అంటే ఆటమిక్ వార్ వస్తుందన్న భయాలు అక్కర్లేదన్నమాట. అంతమాత్రాన యుద్ధం రాదని మాత్రం ఎవరూ చెప్పలేకపోతున్నారు. యుద్ధం వస్తే ఆర్థిక వ్యవస్థల మీదుంది. మనకన్నా చైనా ఆర్థిక వ్యవస్థ 5 రెట్లు పెద్దది. ఏటా 6 నుంచి 7% వృద్ధి రేటుతో దూసుకెళ్తున్న చైనా ఆర్థిక వ్యవస్థ 745 లక్షల కోట్లకు సమానంగా ఉంది. ఇక మన ఆర్థిక వ్యవస్థ కూడా 155 లక్షల కోట్ల వరకు ఉంది. ఇలాంటి టైంలో రెండు దేశాల మధ్య యుద్ధమంటే ఈ రెండు ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలినట్టే. ఇక భారత్ ఆర్థిక వ్యవస్థ కూడా 7% పైగా వృద్ధి రేటుతో వేగంగా దూసుకెళ్తోంది. మోడీ గత 3 ఏళ్లుగా చేపట్టిన ఆర్థిక సంస్కరణలు వృద్ధి రేటును పరుగులు పెట్టిస్తున్నాయి. 25 ఏళ్ల కిందట చైనా ఆర్థిక వ్యవస్థ కూడా ఇలాగే సంస్కరణల బాట పట్టింది. అంటే భవిష్యత్తులో చైనాను ఢీకొట్టే శక్తి భారత్కి మాత్రమే ఉంది. అందుకే భారత్ను దెబ్బతీయాలని చూస్తోంది చైనా. భారత్ బలపడ్డ తర్వాత దెబ్బకొట్టడం కన్నా ఎదుగుతున్నప్పుడే దెబ్బతీయాలని చూస్తోంది. చైనా నుంచి మనం ఎలక్ట్రానిక్స్ దిగుమతి చేసుకుంటున్నట్టే చైనా కూడా మన దగ్గర నుంచి చాలా వస్తువులు దిగుమతి చేసుకుంటోంది. యుద్ధం వస్తే రెండు దేశాల మధ్య వర్తక వాణిజ్యాలు ఆగిపోతాయి. మన దేశానికి కంప్యూటర్లు, ఎలక్ట్రానిక్ విడిభాగాల దిగుమతి నిలిచిపోయి కమ్యూనికేషన్ రంగం మందగిస్తుంది. చైనాకు మన దేశం నుంచి ఔషధాలు, ముడి ఇనుము ఎగుమతులు నిలిచిపోయి ఆ దేశ ఇన్ఫ్రా రంగం మందగిస్తుంది. మొత్తంగా చెప్పాలంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో యుద్ధమొస్తే మనకన్నా చైనాకే ఎక్కువ నష్టమన్నది అంతర్జాతీయ విశ్లేషకుల అంచనా. యుద్ధమొస్తే చైనా వస్తువులు మన దేశానికి వచ్చే పరిస్థితి ఉండదు. ఆ మేరకు ఎగుమతులను చైనా కోల్పోయినట్టవుతుంది. చైనా ఎగుమతుల్లో భారతదేశం వాటా 2-3% అయినా అది $46 బిలియన్లకు సమానం. ఆ స్థాయి నికర ఎగుమతులను కోల్పోవటం చైనా ఆర్థిక వ్యవస్థ మీద ప్రతికూలంగానే ఉంటుంది. ప్రస్తుతానికి భారత్తో యుద్ధం చేయాలన్న ఆలోచన కన్నా అంతర్జాతీయంగా బలమైన ఆర్థిక శక్తిగా ఎదగటం మీదే చైనా దృష్టి ఉంది. మరోపక్క ఇప్పటికే చైనా ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయటానికి నానా తంటాలు పడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో యుద్ధానికి దిగటమంటే ఇరు దేశాలకు ఇబ్బంది తప్పదు. ఈ విషయం చైనాకు తెలియంది కాదు. ఇక భారత్ ఆర్థిక వ్యవస్థ కూడా ఇప్పుడిప్పుడే పుంజుకుంటోంది. సెన్సెక్స్, నిఫ్టీలు కొత్త శిఖరాలు అధిరోహిస్తున్నాయి. 20 ఏళ్ల కిందట ప్రయాణం మొదలుపెట్టిన నిఫ్టీ 50 తాజాగా 10,000 మార్కు దాటింది. ఇక సెన్సెక్స్ కూడా 30,000 దిశగా. ఇలాంటి టైంలో యుద్ధమొస్తే ఇప్పుడిప్పుడే ఆర్థికంగా నిలదొక్కుంటున్న భారత్ భవిష్యత్తు మరోసారి వెనక్కి తిరిగే ప్రమాదముంది. భారత్ చైనాల మధ్య వైరం ఈనాటిది కాదు. ఇన్నేళ్లుగా అరుణాచల్ ప్రదేశ్ నుంచి చొరబడుతున్న చైనా సడన్ గా డోక్లా మీద ఎందుకు కన్నేసింది? ఈ చిన్న ప్రాంతం గురించి ఎందుకింత తపన పడుతోంది? కయ్యానికి కాలు దూవుతున్న చైనా మనస్సులో అసలు వ్యూహం ఏంటి? ఇరు దేశాల మధ్య కమ్ముకుంటున్న యుద్ద మేఘాల వెనుక అదృశ్య హస్తం ఏదైనా ఉందా?
అదే నిజమైతే దాని లక్ష్యం ఏంటి? చైనా భారతల మధ్య యుద్ధం తప్పదా? దీన్ని తప్పించే మార్గం ఒక చిన్న ప్రాంతం కోసం చైనా ఇంతలా పట్టుబడుతోందన్న అనుమానం ఎవరికైనా వస్తుంది. కానీ ఇప్పుడు చైనా చేస్తున్న హడావిడి వెనుక వ్యూహం తెలిస్తే మాత్రం కళ్ళు బైర్లు కమ్మటం ఖాయం. ఇప్పుడు చైనా చొరబడుతున్న డోక్లా వ్యూహాత్మకంగా కీలకమైన ప్రాంతం. భారత్, భూటాన్, చైనా సరిహద్దులు కలిసే ఈ చోటును డోక్లా అని భారత్ పిలిస్తే డోంగ్లాంగ్ అని చైనా పిలుస్తోంది. ఈశాన్య రాష్ట్రాలను పశ్చిమ బెంగాల్తో పాటు మిగతా భారతదేశంతో అనుసంధానం చేసేది ఈ ప్రాంతమే. మరోపక్క తూర్పు దిక్కున భూటాన్ ఉంది. ఇదంతా పర్వతాలతో కూడిన ప్రాంతమే. కాని అందులో ఢోక్లా ఒక్కటే కాస్త పీఠభూమిలా ఉంటుంది. అందుకే ఇక్కడ తన రహదారిని నిర్మించి రెండు దేశాల మీద ఆధిపత్యం ప్రదర్శించాలన్నది చైనా దుర్నీతి. నిజానికి ఇక్కడి సరిహద్దులను నిర్దేశిస్తూ 127 సంవత్సరాల క్రితం అంటే 1890వ సంవత్సరంలో అప్పటి క్వింగ్ రాజ్యం బ్రిటిష్ పాలకుల మధ్య ఒప్పందం కుదిరింది. ఇది 1895వ సంవత్సరం నుంచి అమల్లోకి వచ్చింది. దీన్ని ఆంగ్లో చైనా ఒడంబడిక అని పిలుస్తారు. అయితే బ్రిటిషర్లు దేశం విడిచి వెళ్లిపోయిన తర్వాత ఈ ఒప్పందాన్ని ఆపై భారతీయ పాలకులు అంగీకరించలేదు. కానీ నెహ్రూ 1959లో ఈ ఒప్పందానికి అంగీకారం తెలిపారంటూ చైనా వాదించుకుంటూ వస్తోంది. కానీ ఇది అబద్ధమని భారత్ గతంలో పక్కా ఆధారాలతో బయటపెట్టింది. 1959 సెప్టెంబర్ 26న అప్పటి చైనా ప్రధాని చౌ ఎన్లైకి నెహ్రూ రాసిన లేఖను దీనికి సాక్ష్యంగా చూపిస్తూ వచ్చింది. కానీ ఈ లేఖను వక్రీకరిస్తూ చైనా ప్రభుత్వం కొత్త అర్థాలు వెతుకుతూ వస్తోంది. నెహ్రూ తమకు ఢోక్లాను తమ భూభాగంలో ఉండేందుకు అంగీకరించారంటూ కొత్త కథలు చెప్పుకొస్తోంది. చైనా ఇంత అర్జెంటుగా ఢోక్లా మీద ఎందుకు కన్నేసిందో తెలుసా? ఎత్తైన పర్వతాలతో కూడిన ఈ ప్రాంతంలో టిబెట్లోని చుంబా లోయకు త్వరగా చేరుకునేందుకు ఢోక్లా వద్ద ఉన్న సన్నటి డొంకదారి తప్ప మరేమీ లేదు. అక్కడికి వాహనాలపై వేగంగా చేరుకోవటానికి ఆ ప్రాంతంలో చైనా రోడ్డు మార్గాన్ని నిర్మిస్తోంది. ఈ రహదారి నిర్మాణాన్ని భారత సైనికులు అడ్డుకోవటంతో సమస్య మొదలైంది. చైనా ఢోక్లా వద్ద నిర్మిస్తున్న రహదారి మూడు దేశాలకు కీలకమైన ప్రాంతంలో ఉంది. చైనా ఎవరి అనుమతి లేకుండానే నిర్మాణం మొదలు పెడితే భారత సైనికులు దాన్ని అడ్డుకున్నారు. కానీ చైనా మాత్రం భారత సైనికులే టిబెట్లోని చుంబా లోయలోకి చొచ్చుకుపోయి రోడ్డు నిర్మాణాన్ని అడ్డుకున్నారంటూ ఆరోపిస్తోంది. చైనా నిర్మిస్తున్న ఈ రోడ్డు వ్యూహాత్మకంగా భూటాన్కి ఎక్కువగా ప్రమాదకరంగా ఉంది. ఇప్పుడు కానీ ఈ రోడ్డు నిర్మాణాన్ని అడ్డుకోకపోతే గతంలో చైనా టిబెట్ను ఆక్రమించుకున్నట్టే భవిష్యత్తులో భూటాన్ను కూడా ఆక్రమించుకునే ప్రమాదం లేకపోలేదు. అదే జరిగితే భారత్ మీద చైనా ఆధిపత్యం మరింత పెరిగిపోయే ప్రమాదముంది. ఒక రకంగా చూస్తే ఇప్పుడు భారత్లో అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం కూడా ఇందుకు పరోక్షంగా కారణమవుతోందన్న విమర్శలు ఉన్నాయి. గతంలో ఎన్డీఏ అధికారంలో ఉన్నప్పుడు జార్జ్ ఫెర్నాండెస్ వ్యాఖ్యలు ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలకు కారణమయ్యాయి. ఇక ఇప్పుడు కూడా ఎన్డీఏ హయాంలో ఉన్న అరుణ్ జైట్లీ కయ్యానికి కాలుదూవుతున్నారంటూ చైనా మీడియా విమర్శలు చేస్తోంది. అయితే ఇప్పుడు కానీ చైనాను లైట్ తీసుకుంటే భవిష్యత్తులో అది మహాశక్తిగా ఎదిగే ప్రమాదముంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా తన ఉత్పత్తుల్ని అమ్ముకోవటానికి ప్రాచీన సిల్క్ రూట్ను వన్ బెల్ట్ వన్ రోడ్ ప్రాజెక్టుతో చైనా పునర్నిర్మిస్తోంది. చైనాలో జియాన్ నుంచి మొదలుపెట్టి కజకిస్తాన్, పాకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, ఇరాన్, టర్కీ, రష్యా మీదుగా యూరప్లోని నెదర్లాండ్స్ వరకు భారీ రోడ్డు రైలు మార్గాన్ని నిర్మిస్తోంది. ఈ ఒక్క ప్రాజెక్టు కోసం చైనా 67 లక్షల కోట్లను ఖర్చు పెడుతోంది. ఈ వన్ బెల్ట్ వన్ రోడ్తో పాటు నెదర్లాండ్స్ నుంచి మొదలుపెట్టి ఇటలీ, గ్రీస్, కెన్యా, ఇండియా, ఇండోనేషియా, థాయిలాండ్ మీదుగా సౌత్ చైనా సీ గుండా సముద్ర మార్గాన్ని కూడా అన్వేషిస్తోంది. ఈ రెండూ పూర్తయితే చైనా ప్రపంచవ్యాప్తంగా తన ఉత్పత్తులు అమ్ముకుంటుంది. అప్పుడు చైనా ఆర్థికంగా ప్రపంచం మీద ఆధిపత్యం చెలాయించి అగ్రరాజ్యంగా ఎదుగుతుంది. ఒకప్పుడు కమ్యూనిస్టు దేశంగా ఆవిర్భవించిన చైనా గత 3 దశాబ్దాలుగా క్యాపిటలిస్టు దేశంగా దూసుకెళ్తోంది. దీనికి తోడు వన్ రోడ్ వన్ బెల్ట్తో ప్రపంచమంతా విస్తరించాలని చూస్తోంది. ఒకవేళ ఇప్పుడు కానీ చైనాను నిలువరించకపోతే భవిష్యత్తులో తన స్థానానికే ఎసరొస్తుందని భయపడుతున్న అమెరికా కూడా పరోక్షంగా చైనాను తన లక్ష్యం నుంచి దారిమళ్లించేందుకు పావులు కదుపుతోంది.
అందుకే భారత్ తో అనుకూలంగా దౌత్య సంబంధాలు నిరుపుతోంది. ఇప్పుడు చైనాను భారత్ తో యుద్ధంతో ముంచేస్తే అప్పుడు చైనా ఆర్థికంగా కుదేలైపోయి తనకు ఇబ్బంది ఉండదన్నది అమెరికా దుష్ట ఆలోచన. కానీ ఆ ట్రాప్ లో అటు చైనా కాని ఇటు భారత్ కాని పడకూడదు. నిజానికి రోడ్డు దగ్గర సమస్య వచ్చినప్పుడు దాన్ని అంతే సామరస్యంగా పరిష్కరించుకోవటమే అటు ఇరు దేశాలకు ఇటు అంతర్జాతీయ సమాజానికి మంచిదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మరి వచ్చే వారం జరిగే జాతీయ భద్రతా సలహాదారుల సమావేశంలో ఆ మేరకు చర్చలు జరగాలని మిగిలిన ఆసియా దేశాలు ఆకాంక్షిస్తున్నాయి. చరిత్ర వర్తమాన సంఘటనలు చూస్తుంటే సరిహద్దుల్లో నిత్యం కాల్పులకు తెగబడే పాకిస్తాన్ కన్నా ఇలా చాప కింద నీరులా విస్తరిస్తున్న చైనా కుటిల నీతే ప్రమాదకరంగా కనిపిస్తోంది. దాయాది దేశం కుయుక్తుల మీద అంతర్జాతీయ వేదికపై గొంతు చించుకునే భారత పాలకులు చైనా గురించి మాత్రం పట్టించుకోవటం లేదు. గతంలో ఈ నిర్లిప్తతే మన ఓటమికి కారణమైంది. ఇంకా ఉపేక్షిస్తే చైనా మరిన్ని దుర్మార్గాలకు తెగబడే ప్రమాదముంది. ఇది వాళ్ళ స్టోరీ బోర్డ్.